కృష్ణా జిల్లా నాగైలంక స్వామి అమ్మవార్ల దేవస్థానం ముందు రాజగోపురం నిర్మాణాన్ని మాండవ బాలవర్ధి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేవస్థాన ధర్మకర్త గడ్డిపాటి నాగేశ్వరరావు 50 ఏళ్ల నాటి ఆలయాన్ని కొత్తగా నిర్మిస్తుంటే మాండవ బాలవర్ధి జోక్యం చేసుకుని రాజగోపురం నిర్మించవద్దని ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా తన నియంత్రణలో ఉండాలని అంటున్నారు గడ్డిపాటి తెలిపారు. జేసీబీతో రాజగోపురం ఫౌండేషన్ పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు బాలవర్ధి నుంచి ప్రాణహాని ఉందని నాగేశ్వరరావు ఆరోపించారు. మా నాన్నగారు గత 50 సంవత్సరాల నాడు ఎన్టీఆర్ స్వామి గుడి ఎన్టీఆర్ అగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేశారు. మా నాన్నగారు 20 సంవత్సరాల నాడు మరణం చెందితే అప్పటి నుంచి ధర్మగతగా మేము వహిస్తున్నాము. ఈ మధ్యన ఎండోమెంట్కి గుడి ఆఫ్ చేయడం జరిగింది. మాండవ బాలవర్ధి గారు వచ్చి గుడిని ఆశప్రాకారంగానే కట్టాలంటున్నారు. ఆయన 20 నాడు కూడా జేసీబీ తీసుకొచ్చి గుడిని ఉన్న ఫౌండేషన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. మేము అడ్డుకోక మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా మళ్ళీ ఆ మిషన్ పంపించారు ఎడదరికి. మేము అడ్డుకోక మిషన్ పట్టి తిరిగి వెళ్ళిపోయింది. దీని వందు ఆయన వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది. ఆ ప్రజలు దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను. నా మాట వినాలి, నేను చెప్పిందే వినాలి, చెయ్యాలి. మరి ఈ రోజు కూడా మిషన్ తీసుకొచ్చి రాజగోపురం ఒక బెడ్ని ధ్వంసం చేయటా ప్రయత్నిస్తే మేము ఆపడా ప్రయత్నించాం. మిషన్ వచ్చిన మిషన్ వెళ్ళిపోయింది, తిరిగి వెళ్ళిపోయింది. అవును, ఈ మధ్య 10 రోజుల క్రితం ఏదో జరిగింది అన్నారు కదా, ఈ లోపు మిమ్మల్ని ఏమైనా రాజీకి పిలవడం అలాంటి ఏమైనా జరిగినాయా, లేదా బెదిరించడం ఏమైనా జరిగినాయా? రాజీకి పిలవడానికి రాజీ పిలిచేది గుడి అవనండి. గుడి అయిన తర్వాత పిలిచారండి, మిమ్మల్ని పిలిచారు. గుడి అయినాక గుడి కడుతున్నారు కదా, గుడి అయినాక కూర్చొని మాట్లాడుకుందాం అన్నాము. బెదిరింపులు ఇక బెదిరింపులు అంటే ఇక మా ఇష్ట ప్రకారం కట్టాలి, లేదంటే నీకు నీ ఏదైనా చేయగలను నేను, ఎంతవరమైనా వెళ్ళగలను అని బెదిరించడం జరుగుతుంది. కృష్ణాదేవి తీరం శ్రీరామ్ పాదేశ్వరం.